ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒక పండుగ వాతావరణం ఉండేది, సభ కలకలలాడుతుండేది. నడ్డా గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి స్నేహం ఉంది. ఢిల్లీలో కలిసినప్పుడల్లా నడ్డా గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గౌరవంతో రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎందుకు పొత్తు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్లో మన అభివృద్ధి చేద్దాం, ప్రజలకి మేలు చేద్దాం అనే లక్ష్యంతో మనం పనిచేసుకున్న దానిపైన ఎప్పుడు కూడా నడ్డా గారు అడుగుతూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం అప్పుల్లో తీసుకెళ్తాం తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదు. మిత్రులారా, ఇసుక గురించి కానీ మద్యం గురించి కానివ్వండి, స్థానికంగా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఏ విధంగా సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేల కోట్ల రూపాయలకు అప్పులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆదాయం కన్నా ఎక్కువగా మనం అప్పులు చేస్తున్నాం. కనివిరైన రీతిలో మద్యం నుంచి అమ్మకాలు మన రాష్ట్ర బడ్జెట్లో ఉన్న ఆదాయానికి 30% చేరినాయి. కానీ సామాన్యుడికి మాత్రం ఎక్కడ కూడా మేలు జరగడం లేదు. యువత ప్రత్యేకంగా ఈ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర ప్రాంతాలకి వలసల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఉపాధి అవకాశాలు లేవు, పెట్టుబడులు లేవు, ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా రావడం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కనివినేన రీతిలో ఇండస్ట్రియల్ కారిడార్లు డెవలప్ చేశారు. మన ప్రాంతంలో ఏర్పేడు ప్రాంతంలో ప్రత్యేకంగా యువతకి అద్భుతంగా ఉపాధి కలిగేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. రత్నప్రభ గారిని ఎందుకు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు బలపరిచారంటే, ఒక మంచి అభ్యర్థి, అనుభవం కలిగిన వ్యక్తి, ఆమె మన రాష్ట్రానికి దేశానికి అనేక సందర్భాల్లో ఉన్నత పదవులు ఉన్నా కూడా ప్రజానీకం కోసం ఉపయోగపడిన వ్యక్తి. దయచేసి ఆలోచించండి, మీరు 17వ తారీఖున మీరు ఓటేసేటప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేయాల్సిన అవసరం ఖచ్చితంగా మీలో ఉంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కరోనాను ఎదుర్కొంటున్నాం. మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు, మహనీయులు ఎంతో మంది త్యాగం చేసి మనందరి కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో మంది కష్టపడ్డారు. కానీ మన రాష్ట్రంలో ఈ రోజున ఈ ముఖ్యమంత్రి పరిపాలన వలన సామాన్యుడు చితికిపోతున్నాడు. ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. అందుకనే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మన తిరుపతి సభలో అన్నారు, కావాలని కొంతమందిని దూరం చేస్తున్నారు, కావాలని కొన్ని వర్గాలకే మీరు సహాయం అందిస్తున్నారు. నిజాయితీగా మీ పరిపాలన అందరికీ అందిస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ దౌర్జన్యాలకి పాల్పడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని మన రాష్ట్రానికి నష్టం చేసే కలిగే విధంగా దయచేసి మీరు పరిపాలన చేయబాకండి. పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రానికి మేలు జరగాలి, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే వస్తుంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీతోటి జనసేన పార్టీ పొత్తుండాలని మనందరి కోసం, మీ అందరి కోసం అటువంటి ఆలోచన వచ్చింది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన జన సైనికులు, నాయకులు అందరినీ పేరు పేరుననే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. 17వ తారీఖున మీరు ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూతుల దగ్గర జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున రత్నప్రభ గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా కమలం గుర్తుపైన ఆమెని ఓటేసి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సభ ఇంత చక్కగా జరిగినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ఆహ్వానించిన నాయకులందరికీ కూడా పేరు పైన నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.